चूसर कदा फ्रेंड्स मैं चानेल्लो X65 दीन कोसम इला उड़कबेक एग् वैटी ईदको हाफ की कटे मध्य योकसे इला वैट तरी पेम फस्ट मनम मिक् बउल दींट एग् वैट वेसेद इपड़ दींट कारम पड़ी गरम मसाला 1 टी स्पून मिरियाल पड़ी 1 टी स्पून पच्चिमिर्चिकायलु कारानिकि तगिनट्टु वेसुकोंडि कोंचेम अल्लं तरुगु कोंचेम वेल्लुल्लि तरुगु दींट्लो कार्न फ्लोर इदि 1 टेबल स्पून 4 टेबल स्पून శనగపిండి అంటే మనకి ఇది ఒక పావు కప్పు ఉంటుంది మీరు ఇక్కడ కార్న్ ఫ్లోర్ ప్లేస్ లో బియ్యపిండిని కూడా వాడుకోవచ్చు మీ దగ్గర లేకపోతే బియ్యపిండి వేసుకోండి దీంట్లో కొద్దిగా salt మనకి ఆల్్రెడీ ఎగ్ లో నేచురల్ గానే లైట్ గా salt అనేది ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఇలా ఒకసారి బాగా కలిపేద్దాం सो इपड़ दी बाइंडिंग कोसम इला ఒక కోడిగుడ్డుని తీసుకుని బాగా బీట్ చేసి పెట్టుకున్నాను ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి సో ఇలా రెడీ అయిపోయింది కదా ఇలా చిన్న చిన్నగా తీసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి అది చూసేద్దాం ఇలా ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం హీట్ లో పెట్టేసుకుని ఇలా ఎగ్ ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మనం ఎక్కువ క్వాంటిటీ రావాలి అని చెప్పి లోపల ఉన్న ఎగ్ యోక్ ని వైట్ ది yellow కలర్ యోక్ ఉంటుంది కదా అది కూడా కలిపేసాం అనుకోండి ఇలా ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు మొత్తం సెపరేట్ సెపరేట్ గా అయిపోయి అవ్వవన్నమాట అందుకనే ఓన్లీ వైట్ తోటే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇవి మంచి కలర్ వచ్చేని కదా బ్రౌన్ కలర్ ఇంకా వీటిని తీసేయొచ్చు ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఇలా ఒక ఫ్రై పాన్ తీసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని వేడి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం తరుగు కొంచెం వెల్లుల్లి తరుగు కరివేపాకు ఇదే మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేద్దాం నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కారం మళ్ళీ పైన కొంచెం కొంచెం salt చిటికెడు అంతే దీంట్లో టమాటా సాస్ కొద్దిగా ఈ టమాటా సాస్ తో పాటు మీరు రెడ్ చిల్లీ సాస్ ని కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దీంతో మన X65 రెడీ అయిపోయింది ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన శ్రావణీస్ ఫుడ్ డైరీ ఛానల్ కి ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి